ఇంట్లో వేడేస్తున్నారు గవర్నమెంట్ భూమి అని. ఇంక మీరేం చేస్తున్నారు మొన్న ఆకించిన బాధలు అని చెప్పి ఎంతగా తీసుకోడు. అలాగే 43,000 కోట్లు లాగేశారు. మొన్న మొన్న గాజిరాజు ప్యాలెస్ ఉందండి, మొన్న నేనే మాట్లాడాను. అవునండి, మీరు మాట్లాడారు, దాని మీద కూడా క్వశ్చన్ ఉంది నాది. యాక్చువల్గా గాజిరాజు ప్యాలెస్ మీద మీరు మాట్లాడారు అంటే ఏంటి? సరే, ఆ నేపథ్యం మీరే చెప్తారు కానీ, కానీ తర్వాత ప్యాలెస్ యజమాని ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎలాంటి ప్రెషరు రాలేదు, నన్ను ఎవరూ ఇలాంటి ప్రపోజల్ నా వరకు తీసుకుని రాలేదు, ఇది రాజకీయంగా వాళ్ళు ఏదో చూసుకోవాలి, నాకు ఎలాంటి ఇది లేదు అని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఫోటో చూశారు మీరు? చూసారా? చూశానండి, ఫోటో వచ్చింది. అవునవును. ఎదురుగా అతను ఎదురుగా ఎవరున్నారండి? కేకే రాజు. ప్రెస్ మీట్లు పోటీ దొంగడు, ప్రెస్ మీట్లో ఫోటోలో రాకుండా ఉండడం బాగున్నాం. అతను అక్కడ ప్రెస్ మీట్ చెప్తుంటే ఎదురుగోవండి, అతని చేత బలవంతంగా చూపించారు. అది ఎదురుగా నుంచున్నాడు. అన్నాను, ఆ ఫోటోలు కట్ చేసి బాగున్నాను. అతను ఏం మాట్లాడుతాం, అన్ని మాట్లాడించి ఎదురుగా నుంచి మాట్లాడించాడు. అసలు ఏం జరిగింది చెప్పంటారా? చెప్పండి సార్. ఆ ప్యాలెస్ అతను 10 ఇయర్స్ క్రితం కట్టాడండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా. పిల్లలు ఏమో సరిగా అందుబాటు లేకపోతే మైసూర్ ప్యాలెస్ అన్ని చేసి డిజైన్ చేసి అలా కట్టాడండి. 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది అది. మొన్న మధ్యనే 2-3 వారాల క్రితం మేడం గారు వచ్చారు వైజాగ్. ఏ మేడం గారు అండి? భారతి గారు, ముఖ్యమంత్రి గారు, సతీమణి గారు. వచ్చి ఊళ్ళో తిరిగి కారు వేసుకొని బీచ్లో వెళ్తే ఆ బిల్డింగ్ దగ్గర ఆపారు కారు. బా, బిల్డింగ్ చాలా బాగుంది, నన్ను నచ్చింది, బిల్డింగ్ కావాలని అడిగిందట. ఇప్పుడు నచ్చింది ఇచ్చాడు ఏంటి అడిగితే, అప్పుడు మళ్ళీ మరుసటి రోజు కొంతమంది వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మేడం గారికి బిల్డింగ్ కావాలంటున్నారు, రేట్ చెప్తే ఇచ్చేస్తామని అడిగారు. అడిగితే నేను ఇవ్వను బాబు, నేను బాగా దగ్గర కట్టించుకున్నాను, ఈ వయసులో నేను ఇవ్వలేను అలాగే చెప్పాడు. చెప్తే అన్నీ ఆ బిల్డింగ్ ఏమో 22A ఉందని చెప్పి ఇచ్చారు. మీరు ప్రెస్ మీట్లో లాస్ట్లో జాయింట్ కలెక్టర్ మాట్లాడి చూసారా? అక్కడే అర్థం అయిపోతుంది మీకు ప్రెస్ మీట్. అవునండి, అందులో కొంత గవర్నమెంట్ భూమి కలిసిందని ఒక ఇష్యూ ఉంది, ఆయన నా దగ్గరికి వచ్చారు 22 అప్పుడు ఇచ్చో నోటీస్ ఇచ్చుకోవడం కరెక్ట్ అని చెప్పాడు. మరి నిజంగా గవర్నమెంట్ భూమి అయితే మరి ప్రభుత్వం 5 సంవత్సరాలు బట్టి ఏం చేస్తుందండి? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారండి? ఎలా ఇచ్చారు? బిల్డింగ్ అంత బిల్డింగ్ కడతామని మున్సిపల్ కార్పొరేషన్ కనపడలేదా? దాంతో నాటకం సార్. కేకే రాజుగా రాజు అక్కడికి ప్రెస్ మీట్లోకి రావాల్సిన అవసరం వచ్చిందండి? ఎందుకు వచ్చాడు ప్రెస్ మీట్లోకి? సార్, ఇప్పుడు మేడం గారు వచ్చారు, ఇట్లా తిరిగారు, చూశారు, ఆవిడకి నచ్చింది అని అడిగారు అని ఏదో చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. యాక్చువల్గా మేడం గారు వచ్చారు అంటే ఒక ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు వచ్చారు అంటే ఒక మీడియా అటెన్షన్ అని ఉంటుంది కదండి, మీడియాకి తెలుస్తుంది కదండి. సో ఎవరికి తెలియకుండా వచ్చి వెళ్ళిపోయారు అలా కాదు సార్, ఇప్పుడు తిరుగుతున్నారు అంటే ఒక అంటే మీడియా గారు సతీమణి, సారీ సీఎం గారు సతీమణి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు అంటే ఒక మీడియా అటెన్షన్ వచ్చింది. నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు చెప్పే దాంట్లో మీరే ఒక కథ అల్లుతున్నారేమో అనిపిస్తుంది కదండి, అలా అనుకోవచ్చు కదా? అయితే పని చెప్పండి, ఆవిడ వచ్చి ఆవిడ వచ్చి చూసి నచ్చిందని చెప్పి అన్నాను కదా నేను, ఆవిడనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను రాలేదు చూడలేదు చెప్పానండి. అజయన్ పాత్రి గారు చెప్పింది అది వాస్తవం కాదు, నేను అసలు విశాఖపట్నం రాలేదు చెప్పానండి, ఎందుకు చెప్పలేదు ఆవిడ? ఋషికొండ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది మీకు తెలుసా? వచ్చారండి, 4-5 సార్లు వచ్చింది బిల్డింగ్ చూడడానికి. ఇంకా భార్య భర్తలకి అంత బిల్డింగ్ అవసరం అండి? 400-300 కోట్ల బిల్డింగ్ అవసరం అండి ఇద్దరికైనా? ఎన్ని కోట్లు సార్? అది 435 రాశారు పేపర్లో, రాశారు అవసరం అది ఇద్దరు ఉండడానికి. దాన్ని యాక్చువల్గా అంటే గవర్నమెంట్ పరంగా ఉపయోగించుకోవడానికి కూడా కడుతున్నాం. కొడమే కట్టబడి ఇంకో కొడమే కట్టచ్చుదండి, అక్కడ ఆల్రెడీ టూరిస్ట్ స్పాట్ అది. ఇక్కడ మీరు విశాఖపట్నంలో మేధావులు నిద్రపోతున్నారు సార్. చాలాసార్లు చెప్పాను మీకు, ఒక కొటేషన్ కూడా ఉంది. ఏంటంటే సిరా చుక్క అంటారు సార్, సిరా చుక్క అంటే ఎవరు వాడతారు? సిరా కవులు, విలేకరులు, రచయితలు. సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యం వెళ్తుంది అన్నట్టు ఒక కవి. ఎంత బాగా రాశారు చూడండి, ఇప్పుడు రాసింది కాదు చాలా 6 సంవత్సరాలు కదా. సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యం వెళ్తుంది అంట. మరి కవు మేధావులు మాట్లాడకపోతే ఇటువంటి అన్ని కూడా విశాఖపట్నం ఎంతమంది మేధావులు ఉన్నారు అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందని అంటున్నారా? మీరు ఆ కొటేషన్ కోట్ చేశారు కదా, ఇప్పుడు అదే పరిస్థితి ఉందని లేదా? మరి జరుగుతుంది అదే కదా రాజకీయాల్లో. వాస్తవం మాట్లాడితే అయ్యని పోతుంది, నన్ను జరుగుతారు మా వాళ్ళు జరుగుతారు.
ఎందుకంటే ఎలక్షన్కి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు ఎందుకండి? నాకు 83లో ఫస్ట్ ఎలక్షన్కి 63,000 రూపాయలు ఖర్చు అయింది. 63,000 అంటే అప్పట్లో తక్కువ కదండి రేట్లు. అప్పుడు అదే ఓటు కదండి. అలా కాదు సార్, అప్పుడు అదే ఓటు కదండి. అప్పట్లో 10,000 అంటే ఇప్పుడు 100,000తో సమానం కదా సార్? అలాగా అలాగే కాదండి. ఎందుకో 50 కోట్లు ఖర్చు. ఓకే, దేనికి ఖర్చు పెడతారు అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా, ఓట్లు కొంటున్నారని కాదు సార్. అప్పట్లో బ్యానర్లకి, పాంప్లెట్స్కి, ఇలాంటి వాటికి, సభలకి, నిర్వహణకి మాకు ఓకే బ్యానర్లు కూడా రామారావు గారు ఇచ్చారు మాకు. మరి ఈ ఖర్చు అంతా దేనికైంది సార్? మైక్ షాట్లకి, మీటింగ్స్కి, క్యానిషింగ్ వ్యానస్కి, ఓకే ఇవి ఉంటాయి కదా వాటికి 63,000 అండి. లేటెస్ట్ ఎలక్షన్ ఎంత అయింది సార్ మీకు? లేటెస్ట్ గా 2019 ఎలక్షన్ ఎంత అయింది? మరి అది చెప్తే నన్ను బొక్కలేస్తారు కాదు. అంటే మేము ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇస్తాం ఎంత ఖర్చు అయిందని. 60 కోట్లు ఖర్చు పెట్టేసి 60 కోట్లు రాయం కదా, మాకు లిమిట్ ఎంత ఉంటుంది, లిమిట్ దాకా రాస్తాం. మరి నన్ను లేడిపోయిన ఇబ్బందులు పెడతారు. నేనే కాదు రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా చెప్పడం. కానీ పాత అయితే చెప్పారు కదా సార్. మరి అప్పుడు తక్కువ సార్, అప్పట్లో లిమిట్ లేదా సార్? అప్పుడు కూడా 15 లక్షలు ఎంత ఉంది, అప్పట్లో కూడా ఉందండి. 82-83 టైంలో 25 లక్షలు దాకా ఇచ్చారు. 25 లక్షలు దాటకూడదు, నామినేషన్ డబ్బు కడతాం కదా దాంతో కలిపి. ఓకే, కానీ 25 లక్షలు అయిపోతుందండి ఎలక్షన్. చెప్పండి, మీరు అందరూ గుండెలు చేసి చెప్పండి. మేము చెప్తామండి, మేము మీరు గుండెలు మీద ఎందుకు జరగదు, ఎందుకు జరగట్లేదు ఎలక్షన్ కమిషన్ తెలియదా 25 లక్షలు కావదని? మరి లిమిట్ పెట్టడం ఎందుకండి? ఎందుకంటారు సార్? మరి అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు ఇది ఓపెన్ సీక్రెట్ సార్. డబ్బులు లేనిది ఎలక్షన్ జరగదు అనేది ఓపెన్ సీక్రెట్. ప్రతి పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ కదా, ఈవెన్ కమ్యూనిస్టులు పోటీ చేసినా కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి. అలాంటి పరిస్థితి వచ్చిందండి ఇప్పుడు. మరి ఎలక్షన్ కమిషన్కి తెలియదు, ఎలక్షన్ కమిషన్ ఎన్ని అబ్జర్వ్ చేసి ఖర్చు పెట్టడానికి రేట్ అన్న పెంచాలా, లేకపోతే ఖర్చు పెట్టడానికి వీలేదని చేయాలా? ఖర్చు లేకుండా అమెరికా సిస్టమ్ లాగా మైక్ పెట్టుకుని నలుగురిని, 4 పార్టీస్ ఒకే డయాస్ మీద నిల్చోబెడిసి ఒకే మీటింగ్ నీ పాలసీ నువ్వు చెప్పండి, అందరూ మాట్లాడతారు, ఎవరో పాలసీ నచ్చితే అది కోటేసి. కాదు సార్, అలాంటివి జరుగుతాయి అంటారండి. ఎందుకంటే ఆ మధ్య ఒక ఛానల్ వాళ్ళు, ఒక శాటిలైట్ ఛానల్ వాళ్ళు తెలంగాణలో అనుకుంటాను, 2 పార్టీలను కలిపి ఏదో పెట్టారు చిన్న డిబేట్లా, కొట్టుకున్నారు ఇద్దరును ఛానల్ సమక్షంలోనే కొట్టుకున్నారు ఒకరినొకరు. కాదు అలాంటివి అంటే, ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థులు ఒకే దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆవేశాలు పెరుగుతాయి, మెచ్యూర్డ్గా ఉంటారనుకుంటున్నారా? ఓపెన్ దీంట్లో పెట్టి 4 పోటీ చేసాం అనుకోండి, 4 పార్టీ నుంచి. నాకు అర్థమైంది సార్, 4 ఒకే స్టేజ్ ఉంటారు. నేను అది ఆచరణ సాధ్యమేనా? అలవాటు చేయాలి సార్. కొన్ని దేశాలు ఇప్పుడు అవుతుంది. ఓకే, ఇప్పుడు దేశాల్లో అవుతుంది అంటే మెల్లిమెల్లిగా మన దగ్గర అలవాటు చేయాలి. అలవాటు చేయాలి, ఎందుకంటే ఎంత డబ్బు, కోట్లు అండి తెలంగాణలో మన ఎలక్షన్. ఎన్ని కోట్లు అండి, ఎంత అయ్యి ఉండదు సార్ తెలంగాణ ఎలక్షన్? మీకు మామూలుగా అంటే మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మీ సర్కిల్లో, మీ పొలిటికల్ సర్కిల్లో. ఒక పార్టీ ఓటుకి 20,000 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తెలంగాణ. ఓటుకండి 20,000? 20,000. కొన్ని పార్టీలు అయితే 2,000-3,000 వాళ్ళు తగ్గట్టుగా. ఎందుకంత అవసరం? టీవీల్లోనూ మాట్లాడించేసి పబ్లిక్ మీటింగ్ పెట్టేసి దీంట్లో ఇంత మాట్లాడారు కాబట్టి మీకు నచ్చినట్టు కోటి ఏంటి వదిలేకపోయిపోయారు సార్? ప్రజల్లోని ఒక రకమైన ఒక ఆలోచన అయితే వచ్చిందండి, ఏ పార్టీ వచ్చినా అవినీతి కామను వాళ్ళు. అంటే ఎంత నిజం ఉందనేది నేను మాట్లాడలేదు, అంటే వాళ్ళు వచ్చిన ఆలోచన కోసం చెప్తున్నాను. ఏ పార్టీ వచ్చినా ఎంత కొంత తింటారు. సో మనం ఓటు రూపంలో వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోవడం తప్పేంటి అనే ఒక ఆలోచన అయితే వచ్చిందండి. ఇప్పుడు మీరు 20,000 అన్నారు కదండి జనంలోనా? జనంలో ఒక ఇప్పుడు 20,000 అన్నారు కదండి, రేపు పొద్దున్న 20,000 అడుగుతారేమో. అన్నానని కాదు, ఇక్కడ డిస్కషన్ అంటున్నాను. అవునండి, అడుగుతూ అడుగుతారు తెలంగాణ. నేను అంటుంది ఏంటంటే, మీరు ఎవరు ప్రజలు ఏమనుకున్నారంటే రాజకీయ నాయకులు ఎవరొచ్చినా అవినీతి పాల్పడతారు కాబట్టి మనం తీసుకోవడం తప్పు ఏంటి జరవనుకుంటున్నారు. అవునండి, నిజంగా అది ఉందండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ నేను జనం డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి అవినీతి చేయవలసి వస్తుందని రాజకీయ నాయకులు అంటున్నారు. అంటే కోడి ముందా పిల్ల ముందా అంతే కదండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఉండాలా, డబ్బులు ఉండాలంటే అవినీతి చేయాలా అన్న ఆలోచన కొంతమంది ఉంటారు. ఏది కరెక్ట్ అంటారు చెప్పండి, మీరే చెప్పాలి సార్. మీరు చెప్పాలి కదా. రాజకీయ నాయకులు ఏముంది, మమ్మల్ని సేవ్ చేసుకోవడానికి మాట్లాడుతూ ఉంటాం. నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన మాట, మీరు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మరి ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అవినీతి చేస్తున్నాం అన్నప్పుడు అది కాదు కదా బుడాండ్ వస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్? అంటే జనంలో ఒక మార్పు అయితే రావాలంటారు. రావాలి బాగుపడాలంటే. కానీ సార్, జనంలో మార్పు వచ్చిన రోజు ఇలాంటి రాజకీయ నాయకులు సస్టైన్ అవ్వగలుగుతారా?
ఎవరండి అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు ఎందుకంటే జనంలో మార్పు అంటే చాలాసార్లు రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారంటే అండి ఎవరైనా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు జనంలో మార్పు రావాలి జనంలో మార్పు రావాలంటారు జనంలో మార్పు వచ్చి వాళ్ళని తిరస్కరించే రోజు వస్తే వాళ్ళు ఎక్కడ సస్టైన్ అవ్వగలుగుతారు అది కాదండి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చెప్పండి సార్ 85లోనూ ఎప్పుడు అనుకుంటాను ఎన్టీ రామారావు గారు ఒకసారి మేము అంత సరదాగా పిలిచారు ఇంటికి భోజనం పిలుస్తారు సార్ మాట్లాడినప్పుడు ఏంటండి చాలామంది నిజాయితీ పౌరులు పాటలు కొత్త బోట కాదండి అడిగితే ఆహ్వానిస్తే వస్తారని అన్నగారు అన్నాను మన ఇల్లు రిక్వెస్ట్ చేస్తే వస్తారేమో అన్నాను అప్పుడు కొన్ని పేర్లు రాశారు ఓకే ఆ పేర్లు రాసి వెళ్ళి అడిగావు సొసైటీ అంటే ప్రేమించే వాళ్ళు సొసైటీ బాగుండాలా ప్రజలు బాగుండాలా రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు ఉన్నారు లేకపోతే ఇప్పటికీ ఉన్నారు ఉంటారండి అవును నేను ఇద్దరు ముందు కలిశాను అయితే ఎర్రబాజు గారు అంత డబ్బు మా దగ్గర ఎక్కడ ఉంది మీ ఖర్చు పెట్టగలవా ఖర్చు లేకపోతే ఓట్లు వేస్తారా మాకు ఎందుకండి ఇవన్నీ నన్ను మాట్లాడే సందర్భం తెలుసు ఆ రోజు అండి అప్పట్లో 85లో అబ్బా ఇప్పటికీ ఉన్నారండి ఇప్పటికీ కూడా సొసైటీ అంటే అప్పట్లోనే ఈ మేధావులు అనే వాళ్ళు ఆ ఆలోచన వచ్చేసింది అది పడతామండి మేము ఎక్కడ లేదు సార్ మీకు మంచి పేరు సార్ అందరికి ఆదుకుంటారు సార్ యూనివర్సిటీలు పనులు చేస్తారు ఏ పనులు చేస్తారు అంటే నిజమే చేస్తాం ఎలక్షన్లు పోటీ చేయడానికి మాదే డబ్బు ఎక్కడ ఉంది అని మాట్లాడే సందర్భంలో నాకు తెలుసు ఉన్నారు లేకపోలేదండి ఎక్కడికి వెళ్ళగలరు కోట్లు ఎంపీగా 100 కోట్లు ఖర్చు పెడతావా అంటే ఎంపీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ ఉన్నాడు మామూలు మామూలు ఉన్న వాళ్ళు ఏ ఇండస్ట్రీస్ రావాలా ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో వచ్చి పోటీ చేయాలి ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు 100 కోట్లు ఖర్చు పెట్టారు సార్ ఈ మధ్య మీరు ఇండస్ట్రీస్ల కోసం అడుగు చెప్పారు కాబట్టి నాకు ఒక గుర్తొచ్చింది కాబట్టి అడుగుతున్నాను రాజ్యసభ సభ్యత్వాలు అంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాజ్యసభ సభ్యులు వస్తున్నారు కదండి అలీ గారికి ఇలాంటి వాళ్ళందరికీ అంటే మైనారిటీలకి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇలాగ అందరికీ ఇస్తున్నాం అంటే వైసీపీ గవర్నమెంట్ అన్నింటికీ అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ ఉంటుంది పేద ప్రజలకు కూడా అంటే వాళ్ళకి అందలం ఎక్కిస్తూ ఉంటుంది రాజ్యసభకు పంపిస్తూ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియలిస్టులు మాత్రమే ప్రోత్సహిస్తాడు ఆయన ఎవరికి ఇచ్చినా కూడా ఏ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఎంత ఫండ్ ఇస్తేనే ఆయనకి వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది సార్ అంటే అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ సార్ రాజకీయ నాయకుల పార్టీ మీద బురదేస్తుంటారు అవతల పార్టీ వాళ్ళు కనకమేడలోనే కనకమేడల రవీంద్ర గారు అందరూ ఏ డబ్బు ఉందో ఇవ్వడానికి చంద్రబాబు గారికి అడ్వకేట్ కదండి ఆయన లాయర్ అటువంటి వాళ్ళు కూడా మేము ఇచ్చాం కదా ఎస్సీలకి ఇచ్చాం బీసీలకి ఇచ్చాం చాలామందికి ఇచ్చాం మేము అసలు రాజ్యసభలో కుల ప్రాతికి మీద సీట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే మిగతా పార్టీలు ఏం చేస్తారంటే రాజ్యసభ సీటు కోటీశ్వరులకు ఇస్తారు ఇచ్చి ఇప్పుడు అదానీ వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి రేపు ఎలక్షన్లో 2-3 జిల్లాలు మీరు చూసుకోమని చెప్తారు వాడు అంటే 2-3 జిల్లాలకి కావాల్సిన అభ్యర్థులకు కావాల్సిన ఖర్చు అంతా వీళ్ళు భరించాలండి కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళకని చేసి పనిదే మీ పార్టీలు ఎప్పుడు చేయలేదంటారా అలాగా ఉంటూ ఉండొచ్చారు సీఎం రమేశ్వర ఒకళ్ళు ఇద్దరు ఉంటూ వచ్చారు పార్టీ పండించేవాళ్ళు ఓకే నేను కాదన్నాను కానీ రాజ్యసభ సీట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చే సీట్లలో ఎస్సీలు బీసీలు కూడా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళే పైసి ఇచ్చేవాళ్ళు కదా కదా కంపేర్ చేస్తే ఆ పార్టీకి ఈ పార్టీకి కంపేర్ చేస్తే అంటే సామాజిక పరంగా ఒక అంటే ఒక న్యాయం అనేది మీ పార్టీలోనే ఎక్కువ రికార్డే కదా అవునండి అవును ఏదైనా రికార్డెడ్ సార్ ఇది ఇప్పటికి రికార్డెడ్ కదా ఎన్టీ రామారావు గారి టైంలో ఎంతమంది రాజ్యసభకి ఇచ్చారు దాంట్లో ఎవరికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు గెలిచారు కదా అప్పుడు రాజ్యసభకి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు రికార్డు చూస్తే తెలిసిపోద్ది సార్ మీరు ఎంపీగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా చేశారు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్గా 5 సార్లు మినిస్టర్గా ఉన్నారు ఎంపీగా పోటీ చేయడానికి అంటే ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత ఆ పనితీరు లేకపోతే అంటే ఒక పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా అంటే పార్లమెంట్లోకి వెళ్ళి అక్కడ దేశవ్యాప్తంగా ఉండే సమస్యలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మొత్తం సమస్యల్ని రిప్రజెంట్ చేయడం బాగా అనిపించిందా లేకపోతే ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరంగా ఉంటూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉండే సమస్యల్ని రిప్రజెంట్ చేయడం బాగా అనిపించిందా ఎంపీగా